సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు చరణ్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నాకు వచ్చిన రిక్వెస్ట్, కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కనే కనపడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో త్వరగా త్వరగా పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు చరణ్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లో ఏం చెప్తున్నానంటే, మన ఆన్లైన్ సేవలు మనం చనిపోయాక అవి ఏమవుతాయి, కానీ మనం ఎవరికి ఆ సేవల్ని ఎవరికి ఇవ్వాలి అన్న దాని గురించి నేను మీకు ఈరోజు వీడియో చెప్తాను. ఒకటి, ఇప్పుడున్న ప్రపంచంలో లైఫ్ ఇన్సూరెన్స్ అందరూ చేస్తున్నారు కదా. ఇన్సూరెన్స్ మనము డబ్బులు కట్టాక, మనం చనిపోయాక ఎవరికొకరికి పాలసీ అయితే చేరుతుంది కదా. అలాగే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు మన ఈమెయిల్స్, జీమెయిల్స్ ఎవరికి ఇవ్వాలి మనం చనిపోయాక అన్న దాని గురించి ఒక టాపిక్ అయితే ఉంది. ఓకే, ఇప్పుడు మనం జీవిస్తున్న ప్రపంచం ఏంటంటే, ఒకటి వ్యక్తిగత ప్రపంచం, అయితే ఇంకొకటి డిజిటల్ ప్రపంచం. వ్యక్తిగత ప్రపంచంలో ఫ్యామిలీస్, రిలేషన్స్ చాలా ఉంటాయి కదా. అలాగే డిజిటల్ ప్రపంచంలో మన ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. అది ఎలాగంటే ఈమెయిల్స్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా. వీటిని మనం చనిపోయాక ఎవరు హ్యాండిల్ చేయాలి, ఎవరికి ఇవ్వాలి అన్నది మనం ముందే స్టోర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఓకే, మనం బేసికల్గా మనం గూగుల్ అయితే వాడుతుంటాం కదా. గూగుల్లో ఇనాక్టివ్ అకౌంట్స్, ఓకే, ఇనాక్టివ్ అకౌంట్ ఫీచర్ అయితే ఉంది కదా. ఇందులో 3, 6, 12, 18 నెలల సమయం వరకు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, మన అకౌంట్ 3 నెలలు లేదా 8 నెలలు, 12 నెలలు, 18 నెలలు ఇనాక్టివ్లో ఉంటే ఆ అకౌంట్, గూగుల్ అకౌంట్ అయితే మనది డిలీట్ అవుతుంది. ఓకే, ఇదైతే కొత్త ఫీచర్ అయితే వచ్చేసింది. ఇంకొకటి, మనం ఈ అకౌంట్ డిలీట్ అవ్వకుండా ఏం చేయాలి అంటే, మనమైతే లైఫ్ ఇన్సూరెన్స్ వాడేటప్పుడు నామినీ పేరు అయితే మన డబ్బులు నామినీకి వెళ్ళాలి అని ఒకరు చెప్తాం కదా. అలాగే గూగుల్లో కూడా నామినీ ఫెసిలిటీ ఉంది. ఓకే, ఈ నామినీ ఫెసిలిటీలో లైఫ్ ఇన్సూరెన్స్లో ఒకరికైతే నామినీ ఇవ్వచ్చు కదా, గూగుల్లో అయితే 1 నుంచి 10 మందికి అయితే నామినీ ఇవ్వచ్చు. ఓకే, ఈ నామినీ మనం ఎవరెవరికి ఏ డేటా ఇవ్వాలి, ఏ ఫొటోస్, లేదా మనం ఏవేవి ఇవ్వాలంటే యూట్యూబ్, డ్రైవ్, గూగుల్ ఫొటోస్ అండ్ జీమెయిల్స్, హ్యాంగ్అవుట్స్, ట్విట్టరు ఇలాంటివి ఎవరెవరికి ఇవ్వాలి, ఏ సమయానికి, 3 నెలలకు అట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎవరెవరికి ఎంత సమాచారం వెళ్ళాలో అంతవరకు మనం చేసుకోవచ్చు. ఒకటి, మనం ఎవరికైతే మన నామినీకి మన డేటాస్ అయితే పంపిస్తామో, మనం 3 నెలల వరకు ఇనాక్టివ్లో ఉంటుంది మన అకౌంట్. మనం 3 నెలలు సెట్ చేసి ఒక నామినీ అయితే సెలెక్ట్ చేసుకుంటాం కదా, వాళ్ళకి ఆ 3 నెలల్లో వాళ్ళు డేటాని డౌన్లోడ్ చేసుకోకపోతే ఆ డిలీట్ అకౌంట్ అయితే డిలీట్ అవుతుంది. ఓకే, ఇంకొకటి, మీరు చనిపోయిన తర్వాత మీ కుటుంబ సభ్యులు మీ గూగుల్ అకౌంట్ని డిలీట్ చేయాలి అని మీకైతే పాస్వర్డ్ తెలియదు కదా, ఆ పాస్వర్డ్ మీరు గూగుల్కి అయితే ఒక దరఖాస్తు ఫామ్ అయితే అప్లై చేసుకోవచ్చు. అప్పుడు గూగుల్ మీ జీమెయిల్ని అవన్నీ డిలీట్ చేస్తుంది. ఓకే, ఇంకొకటి, మైక్రోసాఫ్ట్లో నెక్స్ట్ టు కిన్ అనే ఫీచర్ ఉంది. ఓకే, ఇందులో ఈమెయిల్స్, జీమెయిల్స్, అడ్రస్ బుక్, అటాచ్మెంట్స్, మెసెంజర్, కండక్ట్ లాంటివి చాలా ఉంటాయి. ఓకే, మీరు సూచించిన వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే, మీరు ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకైతే ఈ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇందులో అథెంటికేషన్ ప్రాసెస్ కూడా ఉంది, అది కూడా పూర్తి చేస్తే అతనికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకోటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ట్రాన్స్ఫర్ డేటా అయితే లేదు. ఓకే, ఆ ఫీచర్ అయితే లేదు. అది ఏ విధంగా చేసుకోవాలి అంటే, మన అకౌంట్ని వెరిఫై చేస్తుంది అనమాట. వెరిఫై చేశాక ఫేస్బుక్ కంపెనీ, ఇన్స్టాగ్రామ్ కంపెనీ అయితే మన అకౌంట్ని డిలీట్ చేస్తుంది. ఇంకొకటి, ఈ అకౌంట్ని డిలీట్ చేయకుండా మెమొరలైజ్డ్గా ఉంచాలి అంటే, అంటే డిలీట్ అయితే అలాగే ఉంటుంది కానీ అది ఎవరికి రాదు. ఓకే, ఎవరికి చెందదు కూడా. ఓకే, అందులో ఉన్న ఫొటోస్, ఇమేజెస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఓకే, ఇది మెమొరలైజేషన్ సెట్టింగ్స్ ఉంటాయి, ఇదైతే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇంకోటి, ట్విట్టర్, మీరు చనిపోయిన వ్యక్తి అకౌంట్ డీయాక్టివేట్ చేయాలనుకుంటే ట్విట్టర్కి రిక్వెస్ట్ చేయాలి. ఓకే, ట్విట్టర్కి ఒక రిక్వెస్ట్ చేస్తే మీ అకౌంట్ని అయితే డిలీట్ చేస్తుంది. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు మాత్రమే డీయాక్టివేషన్కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేనున్న మా ఫ్యామిలీస్లో ఎవరైనా సరే
ట్విట్టర్కు రిక్వెస్ట్ చేస్తే నా అకౌంట్ డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి లింక్డ్ఇన్, లింక్డ్ఇన్లో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని అకౌంట్ డిలీట్ చేయాలి అంటే దానికి ఏం కావాలి అంటే డెత్ సర్టిఫికేట్ అయితే దీన్ని ప్రూఫ్గా పెట్టాలి. ఓకే, ఒక ప్రూఫ్ అయితే పెట్టాలి కదా, ఒక ప్రూఫ్ అయితే డెత్ సర్టిఫికేట్ పెడితే ఈ లింక్డ్ఇన్ అకౌంట్ అయితే డిలీట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కింద కనబడుతున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో త్వరగా పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో త్వరగా పొందగలరు. ఇంకొకటి, మీరు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.